असल मतलब देश में उड़ेटे अनेक रीजनल पार्टी उ देश में उड़ेटे अनेक रीजनल पार्टी नेशनल पॉलिटिक्स प्ले चेयड़मे लोकसभा मेजर अपोजिशन का मेमुना अदे विधा नेशनल पार्टी अधिकार आ रोज एन्टी रामारा गारी नायकत्व में सहकरिंचाम अदे विधा तर्वात यूएफ रावडानिकि गवर्नमेंट रावडानिकि चंद्रबाबु नायडु गारी नायकत्व में चेसाम अंटे रेंडु दफालुगा नेशनल लेवल्लो नेशनल गवर्नमेंट एर्पाटु चेयडानिकि पूनुकुन्नटुवंटि तेलुगुदेशं पार्टी सहकरिंचिनटुवंटि तेलुगुदेशं पार्टी क्रियेट चेसिंदि कूडा आल्मोस्ट तेलुगुदेशं पार्टी अंटे ओक रीजनल पार्टीगा उंडि भारतदेशंलो अनेक रीजनल पार्टीस उन्नप्पुडु कूडा नेशनल पार्टीस तोटि కలిసినటువంటి పార్టీలు నేషనల్ పార్టీస్ తోటి మమేకమైనటువంటి పార్టీలే ఉన్నాయి అంచేత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పెద్దగా సహకరించినటువంటి పార్టీలు ఉన్నట్టుగా కనపడలేదు ఈ ఒక్క రోల్ అంటే ఆ రోజున యాంటీ కాంగ్రెస్ గా ప్లే చేశాం అదే విధంగా నేషనల్ లెవెల్లో అంచేత అందర్నికు నేషనల్ ఫ్రంట్ గా ఒక ఆర్గనైజేషన్ చేసినప్పుడు దానికి కన్వీనర్ గా ఎన్టీ రామారావు గారు తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా విపి సింగ్ గారు వచ్చారు తరువాత యుఎఫ్ గురించి తెలుసు అందరికి కూడా అంచేత ఈ విధంగా మనం చేసినటువంటి విధానం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల్లో గాని దేశ ప్రజల్లో గాని ఒక గుర్తింపు పొందినటువంటి రీజనల్ పార్టీగా ఉండడం అనేటువంటి విశేషం ఆ విశేషం కావడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పాలసీస్ మొట్టమొదటిగా అప్పుడు ఇందిరాగాంధీ గారు కొన్ని పాలసీస్ పెట్టారు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ ని ఇంకా బాగా వైడెన్ చేసినటువంటి సందర్భం ఉంది భారతదేశంలో మొట్టమొదటిగా వెల్ఫేర్ స్కీమ్స్ కు ప్రాధాన్యత రీజనల్ లెవెల్లో ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అవే మనకు తిండి బట్ట ఇల్లు అప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా కూడా పక్కా ఇళ్ల నిర్మాణం ఉండేది కాదు ఓన్లీ గుడిసెలు 500 రూపాయల తోటి గుడిసెలు మేము అధికారంలోకి వచ్చేటప్పటికి అటువంటిది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కా ఇళ్ల నిర్మాణం 6000 రూపాయలతో ఒకళ్ళు మొదలుపెట్టారు అంటే పేదవాడు సరి అయినటువంటి ఇంట్లో ఉండాలి మంచి ఇంట్లో ఉండాలనేటువంటి ఈ రోజున అసలు చెప్తే విచిత్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డికి 5 ప్యాలెస్లు ఉన్నాయి కానీ మొత్తం రాష్ట్రం అంతా కలిపి 5 ఇళ్ళే కట్టాడట రాష్ట్ర ప్రజలు ఉండే 5 కోట్ల మందికి 5 ఇళ్ళు కట్టాడు ఆయన మాత్రం 5 ప్యాలెస్లు పెట్టుకున్నాడు అంటే విధానాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి పేదవాడికి సంబంధించినటువంటి విధానాలు చేపట్టడంలో పర్మినెన్సీ ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం మిగతా పార్టీలకు అధికారమే ముఖ్యం తప్ప అది పేదవాళ్ళ యొక్క సౌకర్యం అనేటువంటిది వాళ్ళ ఎజెండాలో లేనట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ రోజు పెన్షన్ కూడా వేళ్ళేదో వీళ్ళు మేము చేసామని చెప్పుకుంటున్నారు పెన్షన్ ఎన్టీ రామారావు గారు కడప జిల్లాలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో పర్యటిస్తున్నప్పుడు ఆ రోజు నేను క్యాబినెట్లో ఉన్నా పర్యటిస్తున్నప్పుడు పేదవాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే కడపలో వాళ్ళని చూసి ఈ రథం మీద వెళుతూ చెల్లించి 35 రూపాయలు ఆ రోజుల్లో పెన్షన్ పెట్టాడు ఆయన పేదవాళ్ళందరికీ కూడా అది తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైం వచ్చినప్పుడు 75 రూపాయలు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు 200 రూపాయలు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు 2000 రూపాయలు పెట్టాం తర్వాత ఎలక్షన్ 6 నెలలు ఉండగా 1000 రూపాయలు చేసాం 2000 ఇచ్చాం 3000 పాలసీ అనౌన్స్ చేశాం జగన్ 3000 అనౌన్స్ చేశాడు కానీ ఈ రోజున చేస్తున్నటువంటి ఉదాహరణ అంటే ఈ పెన్షన్ అనేది ఈ రోజున 2 ఎలక్షన్ ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఆయామలో 2000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈయన వచ్చి 3000 ఇస్తానన్నప్పుడు ఈరోజు ఎంత ఇచ్చాడండి 750 రూపాయలు అంటే సంవత్సరం నెలకి ఇంత అంత పెంచుకుంటూ ఫేజ్డ్ మేనర్లో ఇప్పుడు ఈయన ఇచ్చింది 750 రూపాయలు అయితే ఎక్స్ట్రా పాత 2000 రూపాయలు ఇంతకుముందు వచ్చాయి వాళ్ళకి ఆ 2000 రూపాయలు కాకుండా ఈయన అడిషనల్గా ఇచ్చింది 750 రూపాయలు అంటే ఈయన పెన్షన్ ఈయన పెట్టలేదు ఎన్టీ రామారావు గారు పెన్షన్ పెట్టారు ఎన్టీ రామారావు గారు పక్కా ఇళ్ళ నిర్మాణం చేశారు ఎన్టీ రామారావు గారు సగం ధరకే ధోతి చీర పెట్టారు అదేవిధంగా ఇటువంటి పెట్టకుండా పెట్టడమే కాకుండా ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఎందుకు ముద్రపడిందంటే మాండలిక విధానం వచ్చింది పరిపాలన డీసెంట్రలైజేషన్ ఈయన జగన్ డీసెంట్రలైజేషన్ అంటే ఈయన వెళ్ళి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయో అక్కడ సంపాదించుకోవడానికి డీసెంట్రలైజేషన్ తప్ప ప్రజల గురించి డీసెంట్రలైజేషన్ కాదు ఇది ఓన్లీ క్యాపిటల్ వంక మీద 3 క్యాపిటల్ వంక మీద అక్కడ ఆస్తులు దండుకోవడానికి ఆస్తులను కబ్జా చేయడానికి చేసేటువంటి పాలసీ తెలుగుదేశం పార్టీ అట్లా చేయలేదు డీసెంట్రలైజేషన్ మాండలిక విధానం పెట్టాం మాండలిక విధానంలో పరిపాలన గ్రామ పరిపాలన అంతా కూడా డీసెంట్రలైజ్ చేశాం
అప్పుడు రాజీవ్ గాంధీ గారి టైంలో 73-74 అమెండ్మెంట్స్ వచ్చాయి. ఇది 73-74 అమెండ్మెంట్స్ని వీళ్ళు ఏం పట్టించుకోలేదు. దాంట్లో 18 సబ్జెక్ట్స్ ఉంటాయి. 18 సబ్జెక్ట్ని మేము 5-6 సబ్జెక్ట్ మేము ఆల్రెడీ పంచాయతీలకు ఇచ్చాము మండలాలకి. వీళ్ళు ఒకటి కూడా చేయలేదు కానీ డీసెంట్రలైజేషన్ అని చెప్పుకుంటున్నారు. ఇది డిఫరెన్స్. అట్లాగే పెన్షన్ కానీ డీసెంట్రలైజేషన్ కానీ, అదేవిధంగా కోఆపరేటివ్ సిస్టంలో సింగిల్ విండో తెచ్చాం. సింగిల్ విండో తీసుకురావడమే కాకుండా ఆ రోజున 5.5% రిబేట్ పెట్టాం రైతులకి. ఆన్ టైం ఎవరైతే అప్పులు కడతారో వెనక్కి, ఆ అప్పులు కట్టిన వాళ్ళందరికీ కూడా నామినల్ ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి కోఆపరేటివ్ లోన్స్ వచ్చాయి. తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు తీసేశారు, తర్వాత మళ్ళీ పెట్టారు. అది సరిగ్గా ఇంప్లిమెంటేషన్ కూడా కావడం లేదు. మీరు ఆ రోజున కేరళలో స్టడీ చేశాను, నేనే కోఆపరేషన్ మినిస్టర్గా ఉండేవాడిని. కేరళలో స్టడీ చేసి కేరళలో 5% రిబేట్ ఉండేది, మనం 0.5% పెంచి 5.5% రిబేట్ పెట్టాం. అట్లాగా కోఆపరేటివ్ సెక్టర్లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఒక మార్పు తీసుకొచ్చాం. కోఆపరేటివ్ మూమెంట్ని బతికించింది ఎన్టీ రామారావు గారు ఆ రోజున. అదేవిధంగా మాండలిక విధానం పెట్టి జిల్లా పరిషత్తు లోకల్ బాడీస్ పరిపాలనలో డీసెంట్రలైజేషన్ చేయడమే కాకుండా బీసీలకు 20% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారిది. అదేవిధంగా 9% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. అందుచేత నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా 40 ఇయర్స్లో నాకుండే ఎక్స్పీరియన్స్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే ఇంకో పార్టీ అధికారంలో ఉన్నా ఎవరున్నప్పుడు కూడా ఎప్పుడు ఏది సమస్య వచ్చినప్పుడు కూడా ప్రజలకి, అదేవిధంగా ఎప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నప్పుడు కూడా అది తెలుగుదేశం పట్లే మొగ్గు చూపుతున్నారు తప్ప తెలుగుదేశాన్నే తీసుకొస్తున్నారు. మీరు ఏ పీరియడ్ చూడండి, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చూడండి. అంచేత ఆ రోజున ఎన్టీ రామారావు గారు 83లో ఏ విధంగా అయితే మార్పు తీసుకొచ్చాడు రాజకీయాల్లో, ఆ రోజున యూత్ దాదాపు 80% యూత్ రాజకీయాల్లో వచ్చాం. అందుకనే ఇట్ వాజ్ నథింగ్ బట్ ఏ పొలిటికల్ రిజల్యూషన్, పొలిటికల్ రెవల్యూషన్. ఆ పొలిటికల్ రెవల్యూషన్లో మాలాంటి కుర్రవాళ్ళందరం కూడా వచ్చాం రాజకీయాల్లోకి. 80% యూత్ వచ్చారు. దాంతో ఏంటంటే కొత్త రక్తం ఎప్పుడైతే వచ్చిందో రాజకీయాల్లో మార్పు కూడా వచ్చింది. ఈ రోజున కూడా కొత్త రక్తం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ఆ దిశగానే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. అంచేత ఎప్పుడూ కష్టం వచ్చినప్పటికీ కూడా రాష్ట్రానికి, ఎప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ప్రజలకి తెలుగుదేశం ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది తప్ప ఇంకో పార్టీ కనిపించడం లేదు ఇక్కడ ఎక్కడ కూడా. అంటే తెలుగుదేశం పార్టీనే మళ్ళీ ఎన్నుకోవాలని చూస్తున్నారు. అంటే పరిపాలన కంపేర్ చేసినప్పుడు తెలుగుదేశం పరిపాలన పూర్తిగా సమ్మతంగా ఉంది తెలుగు ప్రజలందరికీ కూడా. తెలుగుదేశం ఉంటేనే మనకి ఏదైనా మంచి జరుగుతుంది అనేది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అట్లాగే నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ తెలుగుదేశం పార్టీ యొక్క ఖ్యాతి వ్యాపించినటువంటి సంగతి అందరికీ తెలుసున్నటువంటిదే. అంచేత ఇది దీనివల్ల మనకి అర్థమవుతుందంటే, నేను 40 సంవత్సరాల్లో ప్రజల పక్షాన ఏ పార్టీ ఉంటే, ఏ ప్రజలు ఉంటే ఆ ప్రజలకే మేలు జరుగుతుంది అనేటువంటిది, ఆ పార్టీ ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచన జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే ఆలోచన జరుగుతుంది. ఇది చూస్తే మనం చూసాం వేరే పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అంటే కాంగ్రెస్ ఒక నేషనల్ పార్టీ. వాళ్ళు దాదాపు మన రాష్ట్రాన్ని అయితే 83 వరకు 82 వరకు పరిపాలించారు. అదేవిధంగా మిగతా దేశాన్ని పరిపాలించారు, వాళ్ళ నాయకులు వచ్చారు. కాకపోతే రాను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కొద్దిగా డౌన్ఫాల్ అవుతూ ఉంది. ఎంచేతంటే వాళ్ళ యొక్క మరి కారణాలు ఏమిటో తెలియదు కానీ బీజేపీ కొద్దిగా ఎప్పుడైతే అప్ హ్యాండ్ తీసుకుందో వీళ్ళు కొద్దిగా కంపారిటివ్లీ లో స్టాండ్లో ఉన్నారు. వాళ్ళు ఏదో సర్వైవల్కి తయారవుతున్నారు. ఎంచేత రివైవ్ చేసుకోవడానికి ఇప్పుడు నేషనల్ లెవెల్లో కానీ మన స్టేట్లో కానీ రివైవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి స్థితిలో కనపడడం లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా చాలా రివైవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి, యాజ్ ఎ పొలిటీషియన్గా నేను ఊరికే అంటున్నాను తప్ప నాకేమి వాళ్ళ అంటే ఏదే వేరే ఆలోచన కూడా లేదు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇప్పటికే గవర్నమెంట్లో ఉన్నారు నేషనల్ లెవెల్లో. కాకపోతే సౌత్ ఇండియాలో వాళ్ళు పెద్దగా లేరు. లేకపోయినప్పుడు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఒక సీడ్ వేశారండి, విత్తనం వేశారు. అది ఎంతవరకు పెరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో అనేది ఇంకా వేచి చూడవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు పార్టీ. పవన్ కళ్యాణ్ ముందు 2-3 పార్టీలు వచ్చాయి. ఆ 2-3 పార్టీలు కూడా ఎగ్జిస్టెన్స్ లేవు ఇప్పుడు. ఒకటైతే మెర్జ్ అయిపోయింది, చిరంజీవి పార్టీ అయితే మెర్జ్ అయింది. అదేవిధంగా ఇంకొకటి 2 పార్టీలు ఉన్నాయి కానీ 1-2 పార్టీలు అవి పెద్ద ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టుగా కనపడడం లేదు. పవన్ కళ్యాణ్ యాక్టివ్గా ఉంది ఆ పార్టీ కూడా. తర్వాత వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు కమ్ టు పవర్.
దాంట్లో ఎవరు కాదనరు. కాకపోతే వాళ్ళు ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్స్ ఆల్సో గుడ్ సైన్. అయితే రాజకీయ పార్టీలు కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులు ఒకప్పుడు ఇండిపెండెన్స్ వచ్చే టైంలో వాళ్ళు కమ్యూనిస్టులు మేజర్ అపోజిషన్గా ఉండేవారు పార్లమెంట్లో. అదేవిధంగా చాలా చోట్ల వాళ్ళు బలంగా ఉండేవారు. కానీ రాను చూస్తే కమ్యూనిస్టులది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాళ్ళకే ఉంది. ఎందుకంటే ఓల్డ్ పాలసీస్ ఇప్పుడు సర్వైవ్ కావు. న్యూ పాలసీస్ అంటే ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ అనుగుణంగా పాలసీస్ పెట్టుకుంటే తప్ప ఏ పార్టీ కూడా సర్వైవ్ కాదు. ఈవెన్ తెలుగుదేశం అనే ఏ పార్టీ కూడా సర్వైవ్ కాదు. ఇప్పుడుండే జనరేషన్ వేరు, అప్పుడు జనరేషన్ వేరు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అప్పుడు జనరేషన్ తగ్గట్టుగా అప్పుడు ఎన్టీ రామారావు గారు కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఆ కార్యక్రమాలతో పాటు మళ్ళీ ఇప్పుడు జనరేషన్ మైండ్ అనుసరించి ఇప్పుడు మేము తయారు చేస్తున్నాం. అందుకనే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు దిగ్విజయంగా సర్వైవ్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం, నేషనల్ పాలిటిక్స్లో కూడా ప్లే చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఇవి రెండు లీడర్షిప్ వల్ల ప్రధానంగా. ఎంచేతంటే లీడర్షిప్, ఎన్టీఆర్ లీడర్షిప్ హైలీ సక్సెస్ఫుల్ లీడర్షిప్, చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ హైలీ సక్సెస్ఫుల్. వాళ్ళిద్దరూ పార్టీని రన్ చేశారు కాబట్టి కింద వాళ్ళు కూడా క్రెడిబిలిటీ ఉండేటువంటి నాయకత్వం, మెజార్టీ నాయకత్వం ఉంది కాబట్టి ఈనాడు తెలుగుదేశం పార్టీ అంటే ఒక అట్రాక్షన్. ఇంకా ఇప్పటికే 40 సంవత్సరాల తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం.